మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భగవంతుడు ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమేనని భారతీయ సంస్కృతి చెప్తుంది. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పాలకడిలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీహరి కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు వివరిస్తున్నాయి. ఆ తరువాత రోజు వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని వ్యవహరిస్తారు. మాసాలలో అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అతి విశిష్టమైన తిథి ఈ క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగేశ్వర ద్వాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ రోజున పుణ్యనదుల్లో తప్పనిసరిగా స్నానం చేయాలి. నదీ స్నానం వలన పుణ్యం లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు తేజోభరితంగా అమృత కలశహస్తి అయి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన శుభతిథి. ఈ కారణం చేతనే ఈరోజు సాయంత్రం ముత్తైతులు లక్ష్మీదేవిని పూజించి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిదేవిని శ్రీ మహాలక్ష్మిగాను, ఉసిరి చెట్టును విష్ణువుగా భావించి తులసి చెట్టుకు ఉసిరి కొమ్మకు కలిపి వివాహం జరిపిస్తారు. అయితే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు క్షీరాబ్ది ద్వాదశి రోజు వారి ఉపవాస దీక్షను ఏ విధంగా విరమించాలో తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి ఈ నెల 20వ తేదీన రాబోతుంది. కనుక ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలకు స్నానం చేసి విష్ణువును పూజించి తులసి దళాలను సమర్పించాలి. ఆ తరువాత చక్కగా వంట చేసుకోవాలి. కానీ ఉపవాస దీక్ష చేసిన వారు ఈరోజు తప్పనిసరిగా గారెలు మరియు ఉసిరికాయ పచ్చడిని తినాలి. ఇవి తిని ఉపవాస దీక్షను విరమించుకోవాలి. అయితే ఇదంతా ద్వాదశి ఘడియలు ఉండే సమయంలోనే పూర్తి చేసుకోవాలి. అయితే ఈసారి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వాదశి ఘడియలు ఉన్నాయి. కనుక ఈ సమయంలోపు ఈ పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఉపవాస దీక్ష చేసిన వారు తినే ఈ గారెలను మహావిష్ణువుకు కూడా నైవేద్యంగా పెడితే ఇంకా చాలా మంచిది. ద్వాదశి మంగళవారం నాడు వస్తుంది. కనుక ఆంజనేయ స్వామిని పూజించి ఆ గారెలను నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఉపవాస దీక్షను విరమించిన వారి విస్తరిలో ఈ గారెలు మరియు ఉసిరిక పచ్చడి తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ద్వాదశి గనుక గారెలు మరియు కార్తీక మాసం గనుక ఉసిరికాయ పచ్చడిని తినాలి. ఇలా చేయటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మంచి ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కనుక మీరు కూడా ద్వాదశి నాడు గారెలను ఆ స్వామికి నివేదించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.